పరిశుద్ధుడు ప్రాణత్యాగి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమునకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క దినము అనేటటువంటి వాక్యాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు యొక్క దినము, యెహోవా దినము, దేవుని యొక్క మహత్యం కలిగిన దినములు ఏ విధంగా ఉంటాయో, దేవుడు మనలను ఏ విధంగా కనికరిస్తాడో, ఏ విధంగా కరుణిస్తాడో అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవైన తండ్రి, నీ ఉన్నత ఘననామమును స్తుతించుకుంటూ కొనియాడుతూ నిన్ను మహిమపరుస్తున్నాం ప్రభువా. నీకు వందనములు. సకల సంపదలు కలవాడా, సర్వములో సర్వము తనయుండి ఆదియు అంతమునయుండి మహిమ ప్రభావములను ప్రజలకు ఇచ్చువడా, అలాగుననే ప్రజలను మహాత్యముతో నింపి మహిమ శరీరములను ఇచ్చి మాకు నిత్యత్వము దయచేయుటకై ఈ లోకమందు వచ్చి ప్రభా చనిపోయి తిరిగి లేచినవాడా, నీకు వందనములు. మహాఘనుడా, మహోన్నతుడా, శక్తిగల తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును, ఘన నామమును నిన్నే నాయన కొనియాడుతూ మహింపరుస్తూ అయా మా యొక్క ధన్యతను బట్టి నాయన నీ యొక్క ప్రభు అయా ఆధిక్యతలు, శక్తి, బలము, త్యాగములను గుర్చి కొనియాడుటకు మాకు నాయన నీ కృపను అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రములు. మా బెతెస్త మినిస్ట్రీస్ తరపున శ్రోతలందరికీ, వినేటటువంటి ఆత్మీయ బిడ్డలందరికీ కూడా గొప్ప ఆశీర్వాదాలు, ధన్యతలు, శుభములు అందచేస్తూ దేవుని యొక్క ప్రేమను ప్రకటించుటకు నాయన మరి నిలబడినటువంటి నన్ను బట్టి మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మరి దేవుని యొక్క ఉన్నత నామాన్ని స్తుతించుకుందాం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. పరిశుద్ధ నామం జయ యేసు నామం ప్రేమామృత నామం పరిశుద్ధ నామం జయ యేసు నామం ప్రేమామృత నామం బదీ జయం జయం యేసు నామం జయం 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 యేసు నామం జయం జయం జయమెచ్చు నామం జయ జయ నామం జయ యేసు నామం జయమిచ్చు నామం. బలమైన తండ్రి, జయమిచ్చే నామం, శక్తిగల పరిశుద్ధ నామంను బట్టి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకు, ఆయన కరుణా వాత్సల్యతను బట్టి ఆయనకే నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయ, హల్లెలూయ. పరిమళ నామం జయ యేసు నామం పరమ పూజ్య నామం బదీ పరిమళ నామం జయ యేసు నామం పరమ పూజ్య నామం బదీ జయం జయం యేసు నామం జయం 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 యేసు నామం జయం జయం జయమిచ్చు నామం జయ జయ నామం జయ యేసు నామం జయమిచ్చు నామం. దేవునికి వందనములు, స్తోత్రములు. యోవేలు గ్రంథములో 1:15 చక్కని మాట మనము చూడగలుగుతాం. ఏమనంటే, దేవునిని ఆ యొక్క ఘనమైనటువంటి పరిశుద్ధమైన నామమును మనము తలపోస్తూ ఆయన స్తుతిస్తూ ఉండగా, యోవేలు మరి దేవుని యొక్క పుట్టుకకు ముందే అనేక సంవత్సరాల క్రితం యిర్మీయా, యెషయా, మలాకి, మీకా, యోన ఏ విధంగా ప్రభును గురించి వారు ప్రవచించారో, అలాగే మహాఘనమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రవక్తలు వారు దేవునిని గురించి ప్రవచించగా మనము గ్రహించవలసి ఉన్నది. యోవేలు ఏం చెప్పాడు? 1:15 అహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలనే సర్వశక్తుని యొద్ద నుండి
వచ్చెను అని వ్రాయబడింది. యెహోవా దినము వచ్చెనే. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ యోహాను సువార్తలో కూడా దేవుని యొక్క అంత్య దినము అని మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని చోట్ల యేసయ్య దినము అని మనము ధ్యానము చేస్తూ చదువుకుంటూ ఉన్నప్పుడు యేసయ్య దినం అంటే ఏంటి, యెహోవా దినం అంటే ఏంటి, అలాగే అంత్య దినం అంటే ఏంటి, అలాగే దేవుని యొక్క ఉగ్రత దినం అంటే ఏమిటి, అలాగే విమోచన దినం అంటే ఏంటి, రాకడ దినం అంటే ఏంటి అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు కొన్ని అంశాలు, అన్నీ కాకపోయినా కొన్నైనా, మరి ఆ బైబిల్ గ్రంథంలో నుంచి పరిశుద్ధమైన దినములను గూర్చి, ఆయన రాకడ దినము గూర్చి, ఆయన మహిమగల దినము గూర్చి మనము ధ్యానించుకుందాం. పునరుద్ధాన దినముంది, ఆయన పుట్టుక దినముంది, దినములు అనేకములు ఉన్నవి. హల్లెలూయా. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. సమయమునకు, మన యొక్క వయస్సుకు, మన యొక్క ఆరోగ్యమునకు, మన యొక్క నిలువరమునకు, మన ఉనికికి చాలా సంబంధం ఉంటుంది. కనుక మన యొక్క పుట్టుక, అలాగే మధ్య వయస్సు, వృద్ధాప్యం, మరణ దినములు, ఆ విధంగానే చూస్తే మన ఆరోగ్యం, మన పరిస్థితులు, మనం భూమి మీద జీవించేటటువంటి, మన యుద్ధకు వచ్చేటటువంటి రకరకములైన సమస్యలను బట్టి, అటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు, అలాగే దుఃఖములు రావచ్చు, సంతోషములు రావచ్చు, శుభములు రావచ్చు, రకరకములైనటువంటి గొప్ప దినములు మన జీవితంలో రావచ్చు. పుట్టుక దినమని పాస్ అయినటువంటి దినములు, వివాహ దినములు, అలాగే ఒక ఇల్లు కట్టుకున్నటువంటి ఒక శుభ దినము, అలాగే ఏదైనా ఒక ఆస్తి కొనుక్కున్నటువంటి సంతోష సమయము, రక్షణ పొందుకున్న దినము, అలాగే ప్రభువును అంగీకరించుకొని బాప్తీసం తీసుకొని దేవుని యందు మరి రక్త మాంసాల్లో పాలు పొందుకుంటూ ఆత్మీయంగా ఎదిగేటటువంటి చక్కటి మనోనేత్రములు తెరవబడిన దినము, ఆత్మీయంగా ఎదిగినటువంటి దినములు, ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా ఎళ్ళుచున్నటువంటి, ఎదుగుచున్న దినములు ఉన్నవి. మరి దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అలాగే దావీదు ఏమరి దేవుని స్తుతిస్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవునికి వందనాలు. ఆయన యొక్క స్తుతి ఘనత మహిమలు నా నోట నుండును. కనుక నా యొక్క జీవిత కాలమంతా ప్రభువా నిన్ను ఘనపరుస్తానయ్యా, నిన్ను స్తుతించుకుంటూ, నిన్ను ఘనపరుస్తూ, నిన్నే ఆరాధన చేసుకుంటాను తండ్రి అనేటటువంటి చక్కని మాటలు, అద్భుతకరమైన ఆదరణ వాక్యాలు బైబిల్ గ్రంథములో ఉంటూ వస్తున్నవి. దేవునికి వందనాలు. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం మనము. మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది కదా. కనుక వేకునే నిన్ను స్తుతిస్తాను, ఎల్లవేళలా స్తుతిస్తాను, రేయిం బగళ్ళు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిన్నే గణపరుస్తాను తండ్రి, స్తుతించుకుంటాను నాయనా అని మనమందరము నరజాతి యావత్తు ఆయన బిడ్డలమైన మనము ఎల్లవేళలా స్తుతి ఘనత మహిమలు ఆయనకు అర్పిస్తూ ఉండాలి. ఘనత మహిమ శక్తి బలమంతా ఆయనకు అర్పిస్తూ ఉండాలి. రెండవ దశలోనికి పత్రికలో మనం చూస్తే చక్కని మాట కనిపిస్తూ ఉంటుంది. దశలోనికి పత్రిక 4:15-17 అందరికీ తెలిసిన మాటలు అదేదంటే, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. కనుక దిగి వచ్చే సమయం ఉంది. కనుక పరిశుద్ధ కన్యకకు జన్మించిన సమయం ఉంది. ఆయన చక్కటి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కన్యకకు జన్మించాడు. ఆయన స్త్రీయందు జన్మించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు జన్మించాడు. తిమోతి పత్రిక రాస్తూ పౌలు అంటున్నాడు, దేవుడు అక్కడే, నరులకును దేవునికిని మధ్యవర్తి ఒక్కడే, అతడే యేసు క్రీస్తును నరుడు. హల్లెలూయా. కనుక నరుడు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు. మరి ఆయన ఎవరు అంటే, దేవుడు ఒక్కడే, నరులు ఉన్నారు, దేవుడు ఉన్నారు. కనుక దేవునికిని నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసు క్రీస్తును నరుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. ఆయన నరుడై వచ్చినందుకు స్తోత్రం. నరజాతిలో పుట్టినందుకు స్తోత్రం. మానవ జన్మెత్తినందుకు స్తోత్రం. ఆయన మన కొరకు శిలువ మరణం పొందినందుకు ఇంకా కోట్ల కోట్ల స్తుతి యాగములు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. అలాగే ఆయన విజయోత్సాహంతో మనల్ని ఊరేగించటానికి, మహిమ శరీరములతో మనల్ని నింపటానికి, మహిమలో మనలను తీసుకొని వెళ్ళటానికి తాను చనిపోయి తిరిగి లేచాను. పునరుద్ధాన మహిమలు కలవాడు దేవుడు. కనుక మనము మరణము అనే మాట మరి అనకుండా
అలాగే ఈ జీవితంలో ముగింపు లేనటువంటి వారిగా ఉండనవసరం లేదు. ప్రతి ఒక్కరూ కూడా మరి మరణిస్తారు. చాలామందికి మరణం అంటే భయం. చాలామందికి ఎవరన్నా చనిపోతారన్నా లేక మరణిస్తామేమో, ఆస్తి ఉండదేమో, అలాగే మన యొక్క ఐశ్వర్యం అని ఎవరైనా కబళించుకుంటారేమని కొంతమంది ఐశ్వర్యాన్ని అసలు సంపాదించుకొనరు. చాలామంది ధనమును తీసుకొనరు. వారు ఏది కూడా ఆర్చించరు. వారి జీవితాల్లో కొంతమందికి వివాహం అంటే కూడా ఇష్టం లేదు, బిడ్డలను కంటం ఇష్టం లేదు, జాత్యాభివృద్ధి చేయడం ఇష్టం లేదు. వారు అందరి మాదిరిగా చాలాసార్లు ఒక విచిత్రమైనటువంటి వికారమైన భావములు కలవారై మలినపరచబడిన వారై భ్రష్ట మనస్సు కలవారని రోమాపత్ర కూడా అధ్యాయంలో రోమీలకు రాస్తూ ప్రభు చెప్పారేమనంటే, ఆత్మచేత పౌలుతో చెప్పించాడేమనంటే, ఇదిగో రోమపత్రిక 1-2 ఆ అధ్యాయాలన్నీ మనం గమనించినట్లయితే, మనం చూసినట్లయితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా అద్భుతకరమైన విషయాలు అక్కడ ఉంటాయి. దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలి, ఘనపరచాలి. దేవుని ఏ రూపంలోకి మనము పంపించకూడదు, ఏ రూపంలోకి అస్సలు మార్చవద్దు. ఆయన యొక్క నిత్యత్వాన్ని, జగదుత్పత్తి మొదలుకొని ఆయన చూపిన మహాఘనతను స్తుతించాలి, ఆయన మహిమను కొనియాడాలి. మనము ఆయన వలె ఉండటానికని, ఆయనను పోలి నడుచుకొని ఆయన వలె మారిపోవటానికి, మనము రూపాంతరం చెందటానికని దేవుడు మనల్ని పెంచుచు ఉన్నాడు. మనం రూపాంతరం చెందుతూ దినదినం అంతకంతకు రూపాంతర స్థితిలోనికి వెళ్ళటానికని వాక్యం ఏముందంటే, మీరు మరణించిన వారిని గురించి దిగులు పడద్దు. కారణం ఏంటంటే, యేసునందు మృతి పొందిన వారు తిరిగి లేతురు. ఒక దినము ఉన్నది, ఒక ఘడియ ఉన్నది, కొంతకాలము ఉన్నది, విమోచన దినం ఉన్నది, రాకడ దినం ఉన్నది, అలాగే ప్రభు దినం ఉన్నది, అద్భుతకరమైనటువంటి తీర్పు దినం ఉన్నది, బహుమానములిచ్చే దినం ఉన్నది, ఆయన పునరుద్ధాన దినం ఉన్నది. ఆరోహణమయ్యాడు, ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగానే దిగి వస్తాడు. కనుక సజీవమై నిలిచి ఉండు మనము. ఆయనతో కూడా మనకంటే ముందు మరణించిన వారితో మనము వెళ్ళము, కానీ మనకు వాళ్ళు ముందు వెళుతూ ఉంటారు. ఆకాశ మండలముల మీద మనము వెళుతూ ఉంటాం, ఆర్భాటముతోను ప్రధానతోత శబ్దముతో వెళుతూ ఉంటాం. ఆర్భాటం జరుగుతుంది, అలాగే భూమి ఆకాశములు దద్దరిల్లు ఉన్నట్లుగా ఆర్భాటం దేవుడు చేస్తాడు. దేవుని యొక్క బోరలు ఊదబడుతూ ఉంటాయి. ఆయన బోర శబ్దం అద్భుతంగా ఉండవచ్చు. ఆయన బోర శబ్దం ఇప్పటి వరకు ఎవరు వినకపోవచ్చును. ఊదేటటువంటి బోరలో నుంచి ఎటువంటి ధ్వనులు వస్తాయో ఎవరికి తెలియదు. ప్రధానతోత శబ్దము దేవుని బోరతో మనము యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మితేనే అటువంటి పునరుద్ధానం మనకు కలుగుతూ ఉంటుంది. ఆయన పునరుద్ధానుడు, ఆయన తిరిగి లేచినవాడు. మరణమును, చావును, అద్భుతకరమైనటువంటి సకలమైనటువంటి శాపములను జయించినటువంటి వాడై ఉన్నాడు యేసయ్య. అందుకే యోవేలు అంటున్నాడు, హోవా దినము వచ్చేనే, ప్రళయం వలె వచ్చేనే. అలాగే ప్రకటన గ్రంథము 22:7, ప్రకటన గ్రంథం 22:12-11, అలాగే ప్రకటన 1:7, 25:6, 16 రెఫరెన్స్ చాలా ఉంటాయి. అందులో వ్రాయబడిన వాక్యం, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. కనుక చాలా చక్కటి ఆదరణకరమైన మెసేజ్ మన ప్రజలకు ఏమిటి అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. అన్నిట్లో ముఖ్యమైన దినము రాకడ దినము, పుట్టుక దినము అయిపోయింది, ఆయన సిలువ వేయబడిన దినము, చనిపోయి తిరిగి లేచిన దినము, అద్భుతాలు జరిగినాయి, ఆరోహణమయ్యాడు, ఏ రీతిగా వెళ్ళాడు ఆయన ఆ రీతిగానే తిరిగి వస్తాడు, ఆయన రాకడలో వచ్చేదనమైంది. హల్లెలూయా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:30, అలాగే 2 పేతురు 1:19 దేవుని యొక్క వాక్యం ఏమని స్పష్టంగా బోధిస్తుందంటే, మనము ఎటువంటి దినము కొరకు ఎదురు చూడాలంటే, విమోచన దినము, రాకడ దినము సరే, పుట్టుక దినము సరే, చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానం దినము మనకు ఎలాగో తెలుస్తును దేవుని బిడ్డలారా. కనుక మనము రాకడ సమయంలో ఎత్తబడటానికి సిద్ధమేనా? ప్రభు యొక్క ఒడిలో కూర్చుంటానికి సిద్ధమేనా? ఆయన స్వరం విని తలుపు తీస్తావా? తలుపు తీయగానే ఆయన మనల్ని తనతో కూడా తన ఒడిలో కూర్చుండబెట్టుకొని తన సింహాసనం మీద కూర్చుండబెట్టు వాడై ఉన్నాడు. ఆయన మనకు నీతి కిరీటము, అక్షయ కిరీటము, వాడబారిన కిరీటములు, ఆనంద కిరీటములతో అలంకరింపనై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడిచ్చే ఆనందం ఎవ్వరూ కూడా ఇవ్వలేకపోతారు. ఈ ప్రపంచంలో నరులు కానీ లేక వస్తు వాహనాల వల్ల, లోకంలో ఉండే దేని వల్ల కూడా ఆ కలగని ఆనందము
దేవునిలో కలుగుచ్చు ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునగాక. రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్యా, వేగరావయ్యా, రావయ్యా యేసునాథ, వేగమే రావయ్యా. చక్కని పాట భక్తులు వ్రాశారు. కనుక దేవుణ్ణి చేరుకోవటానికి నీకు విశ్వాసం ఉందా? సంతోషం ఉందా? నిరీక్షణ ఉందా? అనే ఈ మూడు మాటలు, ప్రశ్నలు మనం వేసుకోవాలి. రాకడ కొరకు సిద్ధపడాలి, రాకడ దినం కొరకు ఎదురు చూడాలి. దేవుడు నిన్ను విమోచిస్తాడా లేదా, న్యాయపీఠం ఎదుట మనము కూర్చున్నప్పుడు ఆయన నీతిగల సింహాసనం మీద కూర్చొని మనకు న్యాయం తీరుస్తూ ఉండగా, గొప్ప మహిమ గల సింహాసనం మీద కూర్చొని ఆయన న్యాయ తీర్పరగా మన కొరకు వస్తూ ఉండగా, ఆయన యొక్క నోట్లో నుండి వచ్చేటటువంటి రెండంచెల ఖడ్గంతో అగ్ని నేత్రాలతో ఉండి ఆయన ఉన్నిని పోలినటువంటి తలకల వాడే, పాదముల అపరంజిని పోలి ఏడు సువర్ణ దీపస్తంభాల మధ్య ఆయన కూర్చొని ఆసీనుడై మహాఘనతతో మహాశక్తితో నీకు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చే బహుమానాల కొరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉండాలి. ఇంత టైము అంత టైం అని ఆయనకు ఉండదు. కనుక దేవునికి అసాధ్యమైంది ఏదీ ఉండదు. ఆయన యొక్క నీతి గల న్యాయపీఠం ఎదుట సముద్రము హాజరవ్వాల్సిందే, అలాగే ఆకాశం నక్షత్రాలు అన్నీ హాజరవ్వాల్సిందే, నదులు సముద్రాలు ప్రకృతి భూమి హాజరవ్వాల్సిందే, భూలోకము పాతాళ లోకము అన్నీ కూడా హాజరైపోయి ఎదురుగా కనపడి, నాయనా తండ్రి నీ ఎదుటిగా మేమున్నాము, ఇదిగో మీ మృతులు, భూమి ఆకాశం నక్షత్రాలు సమస్తమైన ప్రకృతి ఆత్మలను తీసుకొని దేవుని ఎదుట పడవేస్తూ ఉంటాయి, అప్పగిస్తూ ఉంటాయి. కనుక దేవుని ఎదుట మన ఆత్మలను అప్పగించుకోవలసి ఉంది. ఏ నరుడు తప్పించుకొనలేడు. జంతువులకు తీర్పు ఉండదు, మృగాలకి చెట్లకు తీర్పు ఉండదు, కానీ ఎవరికి తీర్పు అంటే నాకు నీకే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నీతిగల న్యాయ సింహాసనం మీద కూర్చుని ఆయన న్యాయ తీర్పులు ఇద్దా, నీవు నేను ఆ విమోచన దినం వరకు కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. యోహాను సువార్త 6:39 చక్కని మాట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. యోహాను సువార్త 6:39 చదువుకుందాం. నాకు ఆయన అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకున్నాను. నా తండ్రి నాకు ఇచ్చిన సమస్తమును నేను గైకొన్నాను. నా తండ్రి ఏది ఆజ్ఞాపిస్తుంది చేశాను నేను. నా తండ్రి ఏది చెప్పితే నేను లోబడి ఉన్నాను. నా తండ్రి చిత్త ప్రకారంగా నేను నడుచుకున్నాను. నా తండ్రి చిత్తమే నా చిత్తము, నా తండ్రి ఇష్టమే నా ఇష్టము, నా ఇష్టమే నా తండ్రి ఇష్టం. నేను నా తండ్రి కలిపి ఉంటాము, కలిపి చేస్తాం ఏదైనా పని. ఒకరిలో ఒకరు ఏమిడి ఉన్నాము. కనుక అంత్య దినమున మిమ్మలను లేపటమే నా తండ్రి చిత్తము. దేవునికి స్తోత్రం. కుమారుని చూచి అతని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము పొందుతాడు. నా తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే నన్ను ఎందుకు మధ్యవర్తిగా పంపాడంటే, నన్ను ఎందుకు సెలవు మరణానికి అప్పగించాడంటే, ఆయన వలన నా తండ్రి ఏమంటుంటే మహిం పొందుతాడు. నా తండ్రి యొక్క బాధ్యత నేను నెరవేర్చానంటున్నాడు కుమారుడైన క్రీస్తు. కనుక కుమారుడైన క్రీస్తు నందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపడు. నశించటం, అలాగే డిమాలిష్ అయిపోవటం, నరకానికి వెళ్ళిపోవటం, అలాగే పాడైపోవటం అనే మాట దేవునిలో లేదు. కనుక ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడలా ఏ విధంగా తప్పించుకొనగలము? కనుక దేవుని యొక్క మహారక్షణ, దేవుని యొక్క మహాకృప ఏమిటంటే ఇంత గొప్ప రక్షణ. హల్లెలూయా. కనుక కుమారుని ఎందు విశ్వాసం ఉంచు, అంత్య దినమున నేను వానిని లేపుదును అనే మాట ఉంది. అలాగే 44:1 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ. హల్లెలూయా. నన్ను పంపిన తండ్రి ఎవరినైనా ఆకర్షించకపోతే, బోధించకపోతే, సంధించకపోతే, మరి అలాగే ఎవడనూ నా యొద్దకు రాలేడు, అంత్య దినమున నేను వానిని లేపుదాం. మాటికి మాటే మనం వింటూ ఉంటాం. అంత్య దినమేంటి, అంత్యమేంటి, అప్పుడే అంతం వచ్చేసిందా, అప్పుడే ముగించిపోయిందా అనే భయపడకూడదు. భయపడిన అవసరం లేదు. చాలామందికి భయము అనేటటువంటి ఒక సాతను శోధన వెంబడిస్తూ ఉంటుంది. భయమే చదువుకోకుండా చేస్తుంది, జాబ్ చేయకుండా చేస్తుంది, పాజిటివ్ థింకింగ్ లేకుండా చేస్తుంది, దేవుని యొక్క భయభక్తులు లేకుండా
చేస్తూ దేవుని వాక్యాన్ని, ఒక సత్యమైన చక్కటి వాక్యాన్ని మరిచిపోయేలాగా చేస్తుంది ఎవరంటే భయమే. పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు. ప్రైజ్ లార్డ్. కనుక భయపడిన అవసరం లేదు. భయపడు వారు ఏమి కూడా సాధించలేకపోతారు. అంత్య దినమున ఆయన మనలను లేపుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దశలోనిక పత్రికలో రాసినట్లుగా ఇంకా దశలోనిక పత్రికలు అన్నింటిలో కూడా చక్కటి రాకడ విషయాలన్నీ కూడా స్పష్టంగా వ్రాయబడినాయి. న్యాయాధిపతి అయిన క్రీస్తు దినము సుమారు 24 గంటలు ఉండవచ్చు. అలాగే ఏసయ్య దినము 1 కొరింథీ 8లో వ్రాయబడింది. 1000 పరిపాలన గురించి అది వ్రాయబడింది. కనుక ఆ రాత్రి అయిపోతుంది, పగలు సమీపిస్తుంది, చీకటి పడుతుంది, సూర్యోదయం అవుతుంది. కనుక సమయం అయిపోతుంది, నా యొక్క సమయాన్ని నేను కొనసాగించుకుంటాను అనటానికని 1000 పరిపాలనలో దేవుడు ఈ లోకాన్ని పరిపాలించడానికి తన క్యాలెండర్ తప్ప ఈ లోకంలో ఏ క్యాలెండర్ చెల్లదు. హల్లెలూయా. దేవుని యొక్క క్యాలెండర్సే నడుస్తూ ఉంటాయి. కనుక యుగములు, తరములు, డేట్స్, అలాగే ఋతువులు, క్రమములు అన్నీ కూడా ఆయన చిత్తం లేకుండా ఏది నడవదు. కనుక 1 కొరింథీయులు 1:8లో 2 కొరింథీయులు 1:14లో ఏమని వ్రాయబడి ఉంటుందంటే, దేవుని బిడ్డలారా, చక్కటి మాట మనం చూద్దాం. ఒకసారి కొరింథీయులకు రాసిన 1:8 ఒకసారి చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండున్నట్లు అంతవరకు ఆయన మిమ్ములను స్థిరపరచును. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మిమ్మల్ని చివరి వరకు కాపాడుతాడు, అనుదినము కాపాడుతాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. హల్లెలూయా. నిన్ను విడవను, ఎడబాయను. పైగా అలా అంటూనే దేవుడు యేసురాజు మనల్ని ఏమంటాడంటే, నా ఆత్మ నిన్ను అనుదినము నడిపిస్తూనే ఉంటుంది. నేను నిన్ను ఎప్పుడెప్పుడు నడిపిస్తాను? క్షణక్షణము, దినదినము. అందుకే దేవుని వాక్యం చక్కగా ఆయన మాట ఏమంటుందంటే, నేను మిమ్మలను ఎలా నడిపిస్తానంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలును. కీడు ఉంటుంది, మేలు ఉంటుంది. కీడు సరిపోతుందిలే. అలాగే మేలు కొరకు ఎదురు చూడు, భయపడక. ఏ దినము కాదనమే సంతోష సమయమే. ఎందుకంటే నీవు నన్ను ఎల్లవేళలా స్తుతించు. స్తుతించడానికి సమయం తీసుకో. వాక్యం ధ్యానించడానికి ఒక సమయం తీసుకో. అది నీకు గొప్ప ఆనందం కలిగించేలాగా నువ్వు చూసుకుంటున్నావు. దేవుని స్తోత్రం. నిన్నటి వరకు గతించిన పాపాలు క్షమించబడినాయి. గతించిపోయినటువంటి సమస్యల గురించి కాదు, పోయిన సంవత్సరం చేసిన పాపాలు ఒప్పుకోవటం కాదు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. శోధనలోనికి మమ్మల్ని తీయక కీడు నుండి తప్పించి, ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు స్వామిని ప్రార్థన నేర్పించాడు దేవు. కనుక ఈరోజు కీడు ఈరోజు చాలు. రేపటిని గూర్చి ఏం చెప్పాడు దేవుడు మనకి? మీరు రేపటిని గూర్చి చింతించకుడి. రేపు ఎల్లుండి వచ్చే సంవత్సరం చింత వద్దు. అంటే ఎక్కువ టెన్షన్ పడిపోయి ఆలోచన చేసి మరి ఊరికే ఏ అసంభాగం ఇవ్వకుండా, దేవునికి ఏమీ కూడా కానుకలు ఇవ్వకుండా కొంతమంది చాలా పీనాస్తనంగా ఉంటారు. చాలామంది భోజనము కూడా చేరు. అదొక రకమైనటువంటి ఒక భయంకరమైన ఆత్మీయ రోగం, మానసిక రోగంలాగా. చాలామంది ఫీజులు కట్టడానికి ఇష్టపడరు. అలాగే అనేక మంది భక్తులై ఉండి, ప్రార్థనా పరులై ఉండి, మందిరాలకు వెళ్తూ చాలా ఆనందంగా గడుపుతూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఫీజు కట్టడానికి ఇష్టపడదు, చదివించరు. వివాహాలకు, అలాగే స్తుతి కూడికలకు, అలాగే ఉత్సవ సమయాల్లో వాళ్ళు ముందుకు రాలేకపోతారు. ఎందుకంటే నిజముగా వాళ్ళ మనసులు సంకుచితమైపోయి ఆనందంతో ఉండకుండా వాళ్ళు రోజు రోజుకి కుంచుకుపోతున్నారేమో జాగ్రత్త. అందుకనే దినదినం అంతకంతకు వరతెల్లాలు. నీటి కాలవల వారను నాటబడుతున్నావా? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నావా? దేవుడేమంటున్నాడంటే, ఏనాటికీడానాటికి చాలును, రేపటికి చింతించు. ఇంకో మాట, నా మందిరానికి వస్తే నీకేం లాభం అంటే, నా మందిరములో ఒక్క దినము గడుపుట వేయి దినముల కంటే నీకెంతో శ్రేష్టమే. దేవుని స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూచుచున్నాము. అలాగే చూస్తూ మీరు ఆ యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తు విమోచన దినమందు, రాకడ దినమందు, తీర్పు దినమందు, ఆయన యొక్క పరిశుద్ధ దినమందు, ఆయన సమయం వచ్చేసరికి మీరు నిందారహితులుగా, నిరపరాధులుగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి వందనాలు. నీవు నిందారహితురాలిగా ఉండడానికి, నిరపరాధిగా ఉండటానికి ఈ దినమే దేవుణ్ణి అడుగు. ఈ క్షణమే ప్రార్థించుకో. ఇప్పుడే అడుగుతూ ఉండు దేవుణ్ణి, క్షమించు తండ్రి.
ఏనాటికి ఈనాటికి చాలు, తెలియదు రేపు ఏం జరుగుతుందని. కనుక నీ యొక్క జీవితంలో ఆర్భాటంతో తన కుమారుణ్ణి సహవాసానికి పిలిచి ఆయన యొక్క ప్రేమ కలిగిన సన్నిధిలో, ఒక్కొక్కసారి సేవకులను గురించి మనం వెళ్తూ ఉంటాం సంఘానికి, ఒక్కొక్కసారి మన ఇంటి ప్రక్క వారిని గురించి, లేక మన ఇంట్లో ఉన్నటువంటి మన అన్నదమ్ములను గురించి, భర్త భార్య బిడ్డలను గురించి చర్చికి వెళ్ళినా సరే, అన్నిటికంటే ముఖ్యంగా నీవు నన్నే చూడన్నారు ప్రభు. హల్లెలూయ. కనుక దేవుణ్ణే చూస్తూ ఉండాలి. ముందు దేవుని కొరకే వెళ్ళాలా. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు, ప్రేమించు, హత్తుకొని ఉండు, మనస్సు గట్టిపరుచుకో, స్థిరంగా ఉండు. నీ జీవితంలో నీ యొక్క ఆనందము, సంతోషము, ప్రతి విధమైనటువంటి ఉద్రేకము, నీ స్పిరిట్ అంతా కూడా నాయన నిన్నే సేవిస్తాను, నిన్నే పూజించుకుంటున్నాను, నిన్నే స్తుతించుకుంటున్నాను, నిన్నే మహింపరుస్తున్నాను, నిన్నే ఆరాధిస్తాను అని నీవు అన్నప్పుడు నీ పాపాలన్నీ ఆటోమేటిక్గా అవే రక్తంతో కడిగివేయబడుతూనే ఉంటాయి. హల్లెలూయా. దేవునికి వందనాలు. హల్లెలూయా. కనుక నీ యొక్క జీవితంలోనే నీ తలంపుల్లో ఉద్దేశాల్లో ఉన్న ఉద్రేకాలు, భయంకరమైన పైశాచిక గుణాలన్నీ ఆయన రక్తంతో కడిగివేయబడుతూ ఉంటాయి. ఆత్మతో నింపబడుతూ ఉంటారు. గొప్ప చక్కటి పరిశుద్ధాత్మ గాలులు, బలమైన గాలి వలె, బలమైన శక్తి వలె చక్కగా నీవు నింపబడి ఆనందముతో ఉంటూనే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక సామెతలు 13:4 ఏముంటుందంటే, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. దినములు ఉంటాయి కొన్ని, చాలా రకరకములైన దినములు. మనం ఇప్పుడు చూసాము రాకడ దినము, యెహోవా దినము, పరిశుద్ధ దినము, విమోచన దినము, పునరుద్ధాన దినము చూసాము. ప్రభు రాబోతూ ఉన్నాడు 1000 పరిపాలనకు. అటువంటి దినమును మనం ఏమంటామంటే ఏసయ్య దినము. కనుక ఏసయ్య యొక్క దినములో ఏముంటుందంటే, దేవుని యొక్క దినములో దేవుడు నిన్ను ఎల్లవేళలా రక్షించి నిన్ను ఒక అందలం ఎక్కించడానికి, ఒక సింహాసనం ఎక్కించడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇంకో చోట మత్తయి 3:7 దేవుడు కొంచెం గద్దించినట్లుగా మనల్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి నిన్ను ఎవరు తప్పించగలరు? నీకు బుద్ధి చెప్పిన వారెవరు? కనుక ఉగ్రత వస్తుంది, జాగ్రత్త. చాలాసార్లు నీ యొక్క బ్రతుకులో నీవు తెలుసుకొననటువంటి నీ యొక్క సీరియస్నెస్, ఆ యొక్క పాతాళలోకాన్ని గురించి, ఏడుపు పళ్ళు కొరగడం గురించి, శాపముల గురించి ఎంత వర్ణించినా నీవు గ్రహించుకొని కన్నీరు కార్చకుండా మారుమనసు పొందలేదనుకో, నీ పేరు సర్ప సంతానము. 88:7 ఏముంటుందంటే, అయ్యా నీ చెయ్యి నా పైన బరువుగా ఉన్నది. నీ ఉగ్రత వారి మీద కురమరించమని 69:9 దావీదు మరి అంటూ ఉన్నాడు. మరి ఇంకొక చోట ఏమంటాడు, ఆయన కోపము నిమిష మాత్రమే ఉండును కానీ ఆయన దయ ఆయుష్కాలం ఉండును. నీ కోపము చేత నీ సేవకుని మరి తోలివేయకమనే వాక్యం కనిపిస్తూ ఉంది. 4:4 నీ దుష్టక్రియలను బట్టి ఎవడునో ఆర్పివేలని అగ్నివలే నా ఉగ్రత నీవు కాల్చకుండానట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, మీరు యెహోవాకు లోబడి ఉండుడనేటటువంటి మాట కూడా కనిపిస్తుంది. నా ఉగ్రత కాలుస్తుందేమో, నేను తొందరపడి మిమ్మల్ని చాలా ఉగ్రతతో దహిస్తానేమో, అందుకని నాకు లోబడి ఉండుడనే చెప్పాడు దేవుడు. కనుక లోబడి ఉందాము, ప్రార్థించుకుందాము, స్తుతించుకుందాము, దేవుని ఉగ్రత తప్పించుకుందాము, రాకడా ఎదుర్కొందాము. దేవుని కొరకు ఆత్మతో సత్యము దేవుని సంతోషపెట్టే బిడగా, దేవుని ఆనంద పెట్టేటటువంటి స్తుతి ఆరాధన, బైబిల్ రీడింగ్, అలాగే బైబిల్ ధ్యానము, నీ ఉపవాసములు, నీ ఆత్మీయ జీవితంతో నీవు కొనసాగాలని ఆత్మీయంగా మిమ్మలను మరి ఆదరిస్తూ, ప్రేమిస్తూ ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయామయుడ, కృపామయుడ, తేజోమయుడ, ప్రేమమయుడ, నీకు వందనములు. నీ యొక్క చెయ్యి బరువుగా ఉన్నది ప్రభువా. నా యొక్క కన్నీరు ఏరులై పారుతూ ఉంది. నా యొక్క తల ప్రభు కన్నీళ్ళమయంగా, నా పడక కన్నీళ్లతో నేను తేల చేసుకుంటున్నాను అని భక్తులు వివరిస్తూ ఉండగా, నైనా కన్నీటితో ప్రార్థించే శక్తినైనా పశ్చాత్తాపంతో కూడిన మూలుగుల ధ్వని మాకు దయచేసి, నీ ఉగ్రత తప్పించుకొని, నీ కోపాన్ని తప్పించుకొని, నీ దయ ఆయుష్కాలము, నీ కోపము నిమిషమే కదా, అటువంటి దయగలిగిన, నీ ప్రేమ కలిగిన మాటలు వినడానికి సహాయం చేయను, నీ దయగలిగిన తీర్పులు పొందుకోవడానికి సహాయం చేయవలను, నీ యొక్క కృపచేతమములను దర్శించవలను యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.